మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. భర్త ఫోన్ని కానివ్వండి, భార్య ఫోన్ని కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఏదో ఇన్సెక్యూరిటీ మనకు తెలియకుండా మనలో క్రియేట్ అయినప్పుడు మొబైల్ ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంటాం. లేదా వాళ్ళు చేసే ఆర్గనైజేషన్స్లో కానివ్వండి, ఇంకెక్కడైనా సరే వాళ్ళు వెళ్ళే ప్లేసెస్కి కానివ్వండి, తెలియకుండా ఏదో ట్రాప్ లానో ఫాలోప్ లానో ఒక ట్రాప్ సిస్టమ్ అయితే నడుస్తూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటుంటారు? అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో, మనకి ఇన్సెక్యూరిటీ భావన కలుగుతూ ఉంటుందో, ఇలా అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫాలో చేయడం ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? ఎథికల్గా ఆలోచిస్తే కనుక, ప్రైవసీ విషయంలోకి వస్తే కనుక, అట్లా భర్త ఫోన్ని సీక్రెట్గా లేదా భార్య ఫోన్ని భర్త సీక్రెట్గా చెక్ చేయటం అనేది ఒక రకంగా ఏదో అంటే డౌట్ వస్తే అన్న కోణంలోంచి చూడాలి మనం. ఊరికే ఎందుకు చూస్తారు? ఏదో ఎక్కడో ఒక డౌట్ అనేది క్రియేట్ అయితే చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఆ భర్త ఆ భార్యకి అట్లా డౌట్ వచ్చేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? సాధారణంగా నాకు ఇప్పటి వరకు వచ్చిన క్లయింట్ కేసెస్లో, టు బీ ఫ్రాంక్, భర్త ఫోన్ని ఎవరైతే భార్యలు చెక్ చేస్తూ ఉన్నారో, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు లిమిట్స్ క్రాస్ అయినవే ఉన్నాయి ఎక్కువ మట్టుకు. సో ఆ బేసిస్ మీద ఇదివరకు నేను కూడా బ్లంట్గా ఏంటంటే ఫోన్లు చెక్ చేయకూడదు, డైరెక్ట్గా మీకు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి అనేది. బట్ ఏదన్నా నువ్వు అసలు టైంకి ఇంటికి రావట్లేదు ఎందుకు, ప్రతిరోజు ఆఫీస్ తర్వాత లేట్గా ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నిజంగా ఏదన్నా పక్క చూపులు ఈ డైవర్షన్ ఉంటే కనుక ఎవరు చెప్తారు? ఉషా చెప్పరు కదా, ఎవరు చెప్పరు. సో కొన్ని రోజులు నమ్ముతుంది ఆ భార్య, సరే ఒకరోజు మీటింగ్ అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. బట్ ఎక్కడో దగ్గర ఏమవుతుందంటే, ఒక్కసారి అది స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఫోన్ మీద పడిపోదామని ఏమనుకోరు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారు, సపరేట్గా వెళ్ళి మాట్లాడటం, అంటే అక్కడే ఫోన్ వస్తే అక్కడే కూర్చుని మాట్లాడొచ్చు కదా, పక్కకి వెళ్ళిపోవటం, లేకపోతే సీక్రెట్గా మాట్లాడటం, లేకపోతే బాత్రూముల్లోకి ఫోనులు తీసుకెళ్ళటం. ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే, ఓహో ఎవరి నుంచో ఫోన్ వస్తుంది, అది నా నుంచి దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఒకటికొకటి ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నాడు, పద్దాకా ఫోన్లు మాట్లాడటం ఎక్కువైంది, ఎప్పుడు చూసినా చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళే ప్రోగ్రాంలు ఎక్కువ అవుతున్నాయి. ఇలా ఒకటికొకటి ఒకటికొకటి మనం గనక, హస్బెండ్ గనక ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఇలాంటి డౌట్లకి తావిచ్చినట్టు అవుతుంది. అలా అని ఇలా చేసేవాళ్ళందరికీ ఏదన్నా ఉందా అంటే అట్లా అని కాదు, బట్ అనుమానం వచ్చిన భార్యకి ఇవన్నీ యాడ్ అవుతాయి. సో బట్ ఇవన్నీ యాడ్ అవుతున్నప్పుడు నిజంగానే ఒక జాగ్రత్త అనేది తీసుకోవాలి. మరి ఎట్లా కనుక్కుంటుంది? డైరెక్ట్గా అడిగితే చెప్పడు. సో ఆ అమ్మాయికి ఉన్న స్కోప్ ఏంటి? మొబైల్ ఒకటే ఆప్షన్గా కనుక. సో ఏ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, ఎంతసేపు మాట్లాడుతున్నాడు, చాట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవి ఎట్లా క్యాప్చర్ చెయ్యాలా అనే ఒక ఆలోచనలో, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి పగలు రాత్రి నిద్ర పట్టదు. అంటే ఏదో ఒకటి అతను క్లియర్ చేస్తే ఈ అమ్మాయికి కన్ఫ్యూజన్ ఉండదు. సో బట్ అలాగా అందుకే అంటుంది, ఏదైనా సరే ఒక క్లియర్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు వీళ్ళకి అనుమానం రాదు. బట్ ఒకసారి అనుమానం క్రియేట్ అయిన తర్వాత, నువ్వు నా ఫోన్ చూడొద్దు, నా మీద అనుమానమా, ఇవన్నీ అడిగే ఒక రైట్ని కోల్పోతాడు. ఎందుకంటే నీ బిహేవియర్లో నువ్వు ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయలేదు కాబట్టి నువ్వేంటనేది. నువ్వు సంకేతాలన్నీ నెగిటివ్గా ఉన్నప్పుడు మరి ఏ రకంగా నువ్వు ఆవిడ్ని అంటే నా ఫోన్ ఎందుకు చెక్ చేసావు అని అడగలం మనం? అడగలేం కదా. సో బీ క్లియర్. నిజంగానే వర్క్ లోడ్ ఎక్కువ ఉండి, నిజంగానే అఫీషియల్ ఫోన్స్కి ఇంట్లో అంటే డిస్టర్బెన్స్ అనుకుని ఏ సౌండ్ వినపడకూడదు అందుకని పక్కకి వెళ్తున్నాను అన్నప్పుడు, ఆ సినారియో ఏంటో, ఒకసారి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది, కొన్ని రోజులు నేను ఇలాగే లేట్ అవుతుంది, అన్నీ అవుతూ ఉంటాయి, సో అది అయిపోయిన తర్వాత మనం టైం స్పెండ్ చేద్దాం అనేది ఒకటి చెప్పేస్తే వీళ్ళు ఆ ఫ్లోలో ఉంటారు. అదేమీ చెప్పకుండా ఇవన్నీ ఉంటున్నప్పుడు ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ మనమే చెప్తాం, ఇవన్నీ ఉన్నాయా, మీరు జాగ్రత్త పడండి, ఏం చేస్తున్నావు అమ్మ, మరి ఇంతకాలం ఆ అబ్బాయి సరే టైంకి ఇంటికి రా, ఇదివరకు ఆరింటికి వచ్చే అబ్బాయి సరే ట్రాఫిక్ పెరిగిపోయి ఏడింటికన్నా రావాలి కదా, పదింటికి వస్తున్నాడు, పదకొండింటికి వస్తున్నాడు, రోజూ లేటుగా వస్తున్నాడు, ఆఫీస్ మూసేశాక
అని అన్నప్పుడు మరి ఏం చేస్తున్నావు ముందే అడగాలి కదా అని మళ్ళీ మనలాంటి వాళ్ళే అంటారు. అవునా? సో ఫోన్ ఇక్కడ చూడటం తప్ప రైటా అనేది పక్కన పెడితే ఫోన్ చూసి భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అనే ఒకలాంటి ఇన్సెక్యూరిటీని భార్యకి కలిగించకుండా భర్త ఉంటే సరిపోతుంది కదా. సో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినప్పుడు ఈ అమ్మాయికి అసలు ఆ డౌటే ఉండదు కదా. చాలా సందర్భాల్లో ఇది ఓకే, కొన్ని సందర్భాల్లో డౌట్ క్రియేట్ అయ్యేలా బిహేవ్ చేయడం వల్ల ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ కూడా ఫాలో చేస్తూ ఉంటారు. అది ఒక్క ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడము. అవును, అది కూడా చాలా సందర్భాల్లో మిస్కమ్యూనికేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. దాని గురించి అసలు మనం ఏం చెప్పాలి? సో ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం కొంచెం అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాడు వైఫ్కి ఏం ట్రాన్సాక్షన్స్ జరిగింది అనే విషయం డిపెండ్స్ అగైన్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్కి దుబారాగానో అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు కొంతమందికి, అవే పోనీ అడిగితే పర్లేదు ఎందుకంటే మన ఖర్చులు కూడా చూసుకోవాలి అని. కొంతమంది అత్తమామలకి పంపితే కూడా నువ్వెందుకు పంపుతున్నావు అని దెప్పుతూ నువ్వు పంపాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు మనకు అదేం చేశారు ఇదేం చేశారని, లేకపోతే చెల్లెళ్ళకి పంపినా ఏదన్నా కష్టంలోనో ఏదన్నా అవసరం వచ్చిందని ఇంకా దెప్పుతూనే ఉంటారు. ఫ్యామిలీలో దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ భర్తలకి పాపం వేరే ఆప్షన్ ఉండదు తెలవకుండా పంపించడం తప్పితే. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే అది కూడా కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయం అవుతుంది. ప్లస్ ఇంకొకటి నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే అన్నీ సవ్యంగా ఇంట్లో జరుగుతున్నప్పుడు ఒక భర్త అనే ఒక పాత్రలో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులకు సహాయం చేయటం నుంచి నువ్వు ఆపకూడదు అనే నేను భార్యకి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అతను కొడుకు, తర్వాతే నీకు భర్త అయ్యాడు. సో వాళ్ళకి ఇప్పుడు ఎంతో కష్టపడి చదివించి, కొన్ని పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి కష్టపడి ఉన్నదంతా పిల్లలకే ఖర్చు పెట్టి చదివించినప్పుడు చివరికి వచ్చేసరికి వాళ్ళకి ఆదాయము ఓపిక ఏమీ ఉండకపోవచ్చు. అప్పుడు మరి పోషించాల్సిన బాధ్యత కొడుకుల మీదే ఉంటుంది కదా. పెళ్ళిళ్ళు అవగానే మరి వేరు కాపురాలు పెట్టేసి తీసుకెళ్ళిపోయి మా పాటికి మేము ఉంటాం, ఈ ఉద్యోగం మొత్తం డబ్బులు అంతా మేము ఎంజాయ్ చేస్తాం అన్నప్పుడు మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఆ కొడుకుగా అతను ఏం చెయ్యాలి? అది భార్యగా మనం ఆ కొడుకు పాత్రని మన భర్త సరిగ్గా పోషించేలాగా కోఆపరేట్ చేసి అద్భుతంగా చేయకపోయినా పర్లేదు కానీ చేసేవాడిని వెనక్కి లాగేసి దెప్పి రోజు ఇంట్లో నరకం సృష్టించటం అవసరమా అనేది ఆలోచించుకోవాలి. రేపొద్దున మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అవుతారు, మళ్ళీ అత్త ఒక ఇంటి కోడలే అన్నట్టు రేపొద్దున మనకి అదే పొజిషన్ వస్తుంది. సో బట్ ఏదైనా కొంచెం మానవత్వం ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ఉంచుకుంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఒక్కటి ఉష, పిల్లల మీద డిపెండ్ అయ్యి పిల్లలు పంపించే డబ్బుతో ఉందామని ఏ తల్లిదండ్రికి ఉండదు, తప్పకపోతే తప్పితే. అవునా? సో అలాంటప్పుడు ఆ భర్త చాటుమాటుగా పంపించి భార్యకి చెప్తే ఏమంటుందో, ఇప్పుడు పోట్లాడుతుందేమో అనే లాంటి పరిస్థితి భర్తకి ఎందుకు క్రియేట్ చేయాలి మనం? సో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది రేపొద్దున ఆ అబ్బాయి పంపించకపోతే నువ్వు ఒక్కదాని హ్యాపీగా ఉంటావేమో, బట్ ఆ అబ్బాయి హ్యాపీగా ఉండడు. చూసేవాళ్ళు ఇలా ఇంటి కొడుకు ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, పెళ్ళానికి భయపడి డబ్బులు పంపట్లేదు అనుకుంటారు. అమ్మ నాన్న ఏమనుకుంటారు అసలు? రోజు మాకు డబ్బులు పంపే దగ్గర రోజు వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి ఏంటో అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎంత అవసరమా వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఎంతో కొంత, ఇప్పుడు మనదంతా ఊడ్చేం పెట్టేయట్లేదు కదా, కాస్త వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా చక్కగా ఏదో గౌరవంగా ఉండేలాగా ఉన్న దాంట్లో కొంచెం పంపించొద్దు అని అంటుంది భార్య అంటే ఆలోచించుకోవాలి ఆవిడ ఎలాంటి మనస్తత్వం ఉంది అనేది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.